పీ ప్రభుత్వానికి మరో కొత్త సలహాదారుడు వచ్చారో న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్న కొనసాగుతున్న నియామకాలు గంగుల ప్రభాకర్ రెడ్డికి జలవనరుల శాఖ సలహాదారుల పదవి ఆంధ్రప్రదేశ్కు మరో సలహాదారు వచ్చారు సలహాదారుల నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసినా కూడా ఎలాంటి మార్పు లేదు రాష్ట్ర అధినేత తలుచుకుంటే సలహాదారుల పోస్టులకు కొదవ కొదవా అన్నట్లు పరిస్థితి అయితే మారింది తాజాగా జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి మరో సలహాదారుని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే శాసన మండలి మాజీ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డిని జలవనరుల శాఖ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి జలవనరులకు సంబంధించి ఎందరో నిపుణులు ఉండగా ఏ ప్రాతిపాదికన మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్ రెడ్డిని సలహాదారుడిగా నియమితులయ్యారనే ప్రశ్నలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సో ప్రభుత్వం అక్కడ హైకోర్టు చెప్పిన మాటలు కూడా పెడచేమని పెట్టి ప్రభుత్వం ఇష్టం వచ్చిన రీతిలో సలహాదారు నియమించుకుంటుందని చెప్పేసి అంటున్నారు అనమాట సో మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో